గ్రామ పంచాయతీ సర్పంచ్లకు సంబంధించి 4 దశలలో ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. 4 దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి ఆధిక్యతని ప్రదర్శించడం జరిగింది అన్ని దశలు. అయితే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పినటువంటి మాట, గత ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగాయి, బలవంతపు ఏకగ్రీవాలు, ఈ దఫ ఏకగ్రీవాలు జరిగేటువంటి పరిస్థితే లేదు అని చెప్పి పదే పదే ప్రకటించడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే మా దృష్టికి తీసుకురండి అని చెప్పి ఎక్కడ ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకునేటువంటి ఆలోచన చేయడం జరిగింది. మేము అనేక సందర్భాల్లో చెప్పాం, బలవంతపు ఏకగ్రీవాలకి మేము వ్యతిరేకం తప్ప గ్రామాలన్నీ శాంతి సౌభాగ్యాలతో ఉండాలి అంటే ఏకగ్రీవం కావడం అనేటువంటి దానికి అందరం సహకరించాలి అని చెప్పాం, కోరాం. గ్రామాలు సమగ్ర అభివృద్ధి జయంగా పనిచేద్దామని చెప్పిన పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయితే ప్రజల్లో వర్గాలు ఏర్పడకపోతే భవిష్యత్తులో ఆ గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంపూర్ణంగా గ్రామ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటువంటి అవకాశం వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి ప్రోత్సాహాలు కూడా ఇవ్వాలని ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం కొన్ని గ్రామ పంచాయతీలు ఉండేటువంటి పెద్దలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి 944 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 6 గ్రామ పంచాయతీలు స్టేలో ఉన్నాయి. 2 గ్రామ పంచాయతీల్లో వాళ్ళు ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాలకు నిరసనగా బహిష్కరించడం జరిగింది. అసలు నామినేషన్లు దాఖలు చేయకుండా 3 గ్రామ పంచాయతీలు ఈరోజు అల్లూరు, సింగంపేట, నార్త్ మోపురవి నగర పంచాయతీలకు అప్గ్రేడ్ అయ్యాయి. కాబట్టి 3 పంచాయతీలు ఎన్నికలు ఆగిపోయాయి. అంటే దాదాపుగా 933 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారుగా 800 స్థానాల్లో విజయం సాధించింది. 133 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఇతరులు అందరూ కలిసి ఈరోజు గెలవడం జరిగింది. దౌర్భాగ్యం ఏంటంటే ఓట్ షేర్ చూసుకుంటే గెలుపులో 86% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. గెలుపు శాతం ఓట్ షేర్ కాకుండా ఓట్ షేర్ చూసుకుంటే 90% దాటి. అదేవిధంగా మిగతా పార్టీలు అన్ని గెలుపు, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం అన్ని గెలిపితే 133 స్థానాలు. భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ 124 స్థానాల్లో గెలిచినట్టు 39 స్థానాల్లో బీజేపీలు ఇవన్నీ గెలిపి గెలిచినట్టు. అక్కడికి వచ్చినప్పటికి వాళ్ళు గెలిచినటువంటి గెలుపు శాతం సర్పంచ్ల్లో 14% మించలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమైందో తెలియలేదు. మామూలుగా శ్రీనివాస రామానుజన్ గణితం కనిపెట్టినట్టుగా కొత్త గణిత శాస్త్రం కనిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమంటున్నాడు, ఈ నియోజకవర్గంలో 10 వచ్చాయి 10 అంటాడు, ఇంకో నియోజకవర్గంలో 11 వచ్చాయి 11 వచ్చాయి, ఇంకో నియోజకవర్గంలో 12 వచ్చాయి 12 వచ్చాయి, అవి 3 కుడితే 33 వచ్చాయి. కానీ ఆయన ఏమో పాపం ఇక్కడ 10 అంటాడు, ఇక్కడ 11 అంటాడు, ఇక్కడ 12 అంటాడు, కూడమంటే 83 అంటాడు. ఎంత వచ్చిందో అర్థం కాని పరిస్థితి. కొత్త గణితానికి అనుకున్నాడు ఆయన. మాకు అనిపించింది చంద్రబాబు నాయుడు చూస్తే 41% వచ్చింది అంటాడు. ఒక రోజు 37% అంటాడు. కుప్పంలో తగ్గింది మాట వాస్తవం అంటాడు. ఎక్కడ తగ్గిందో చెప్పబోయా అంటే నువ్వేమో ఇచ్చేటువంటి లంకెలే ఒక సరిగ్గా ఉన్నాయి, కుడికల్లో తేడా వస్తుంది. ఆ కుడికల్ తేడా చూపించి ఒక టేబుల్లో ఏమో ఇదిగో మేము నిన్ను గెలిచేవా చెప్పాం రాసి, ఒక టేబుల్లో ఏమో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో మేము 300 సీట్లు గెలిచాం. ఎక్కడ గెలిచాము 300 సీట్లు నెల్లూరు జిల్లాలో ఎక్కడ వచ్చాయి నీకు? అదేమంటే మేము 40% గెలిచాం. వాళ్ళు బిడ్డకైనా పాపం తెలివితేట ఉండాలి కదా, ఒరే మా ఆయన ఎందుకు అయిపోతున్నాడు, కనీసం ఏదైనా వైద్యం చేయించాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఆయన వదిలిపెట్టేసారు. పాపం అందరికీ చదివిన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాలో తెలియకుండా. పొద్దున ఒకటి మాట్లాడా, మధ్యాహ్నం ఒకటి మాట్లాడా, ఏమయ్యా గొప్ప సంగతి ఏంటంటే నేను గెలిచా ప్రజాస్వామ్యం ఓడిపోయింది అన్నాడు. ప్రజాస్వామ్యం ఓడిపోయింది, ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరించేటువంటి నువ్వు ప్రజాస్వామ్యం ఓడిపోయిందని చెప్పడానికి ఎంత సిగ్గు చేయడం అనేటువంటి విషయం నీ స్థాయిలో చెప్పాల్సినటువంటి మాట. ఎక్కడన్నా ఈరోజు మీరు చేసినటువంటి నిర్వాహకాలు చూస్తే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితే. ఈ జిల్లాతో సహా అన్ని జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఏమైంది, ఒక పెద్ద ఆయన సెలవు ఇచ్చాడు, మేము మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలిపించాం. నువ్వు మద్దతు ఇచ్చడం ఏంది, నీ స్థాయి ఏంది? మొన్నటి దాకా మీరు అధికారం ఎవరికి పెట్టారు? 2019 దాకా ఎవరిది అధికారం? మీది. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం ఎవరు? మీరు. పోటీ చేసేదానికి మీకు అభ్యర్థులు కరువు అయితే మీరు సిపిఎం పార్టీకి బలపరిస్తే గెలిచారు, సిపిఎం బలపరిస్తే గెలిచారు, బీజేపీ బలపరిస్తే గెలిచారు, ఇండిపెండెంట్ బలపరిస్తే గెలిచారు, జనసేన బలపరిస్తే గెలిచారు అని చెప్పి మాట్లాడుకునేటువంటి స్థితికి దిగజారిపోతే, కనీసం పోటీ చేయడానికి మనుషులు దొరకకపోతే
ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయిందా లేదా అనేటువంటి దానికి ఇది ఉదాహరణ కాదని దానికి సమాధానం చెప్పండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు? మీరు ఎంతసేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గాన్ని రేకెత్తించడం, మేము మద్దతు ఇస్తాం మీరు అంటే మీకు చేత కాదు, మీరు చేయలేరు. వర్గాలు సృష్టించాలనేటువంటి ఆలోచన చేశారు. మీరు చేసినటువంటి దుర్మార్గమైన పని ఏంది? గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగితే వర్గాలు ఏర్పడితే భవిష్యత్తులో ఎంపీటీసీలు జడ్పీటీసీలు సులభం అవుతాయని, ఎక్కడ ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది అక్కడి నుంచి ప్రారంభించకుండా ముందుగా తీసుకొచ్చి వాటిని పక్కన పెట్టి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించారు. ఎన్నికల సంఘం తప్పు చేసింది. జరగాల్సినటువంటి ప్రక్రియను మంచిగా నిలిపివేసి ప్రక్రియ ప్రారంభంగానేటువంటి గ్రామ పంచాయతీలు తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి ఎప్పుడు జరగనటువంటి విధంగా ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం తీసుకొచ్చి వర్గాలు సృష్టించి దాని ద్వారా ఎంపీటీసీ జడ్పీటీసీలు లబ్ధి పొందాలి. మరొక దుర్మార్గమైన ఆలోచన, ఎంపీటీసీ జడ్పీటీసీలు మీరు ఏకగ్రీవాలు అయ్యారు కాబట్టి ఈరోజు మీరు అదే విధంగా గ్రామ పంచాయతీల్లో కాలేకపోయారు కాబట్టి మీ బలవంత ఏకగ్రీవాలను రుజువు చేయాలనేటువంటి ఒక ఆలోచన. ఇవన్నీ పీడ్చుకుంటే ఈరోజు వాటికి సంబంధించి అనేక సందర్భాలు చెప్పు. మొన్న ఏం చెప్పాడు ఎన్నికల్లో? ఈవీఎంలు మోసం చేశాయన్నాడు. ఈరోజు బ్యాలెట్ అయినప్పటికీ ఏమన్నాడు? ప్రజాస్వామ్యం ఓడింది నేను గెలిచింది అన్నాడు. ఆ రోజు ఈవీఎంలు మోసం చేయడం ఏంది? ఈరోజు ప్రజాస్వామ్యం ఓడిపోవడం ఏంది? ఈరోజు రాజ్యాంగం అపహాస్యం పాలేదు అంటాడు. ఈరోజు ప్రజాస్వామ్యం ఓడిపోయింది అంటాడు. చంద్రబాబు నాయుడు మాత్రం ఓటమి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు అంటే మీకు వచ్చినటువంటి ఓట్లు ఎన్ని, మీకు వచ్చినటువంటి సీట్లు ఎన్ని. మీరు ఈరోజు ఈ పార్టీ ఈరోజు గర్వంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సీట్లు సాధించింది అంటే నెల్లూరు జిల్లాలో ఎప్పుడు లేనటువంటి చరిత్ర. ఏ నియోజకవర్గంలో కూడా 85-90% సీట్లు సాధించిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఏకపక్షంగా నిలబడ్డారు కాబట్టి, ఎవరన్నా వెనక్కి వెళ్లి పోటీ చేయాలన్న ప్రజలు తిరస్కరించారు కాబట్టి, మీరు పోటీ చేస్తే ఎవరు వేస్తారా మీ పోటీ కాలంలో? చంద్రబాబు నాయుడు అసమర్థ పాలన చూసాం, సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రిని చూస్తున్నాం అని చెప్పి చెప్పారు కాబట్టి ఈరోజు పోటీ వేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వెనకాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వెనకాడిన తర్వాత మిగతా వాళ్ళని ప్రోత్సహించి ఒక్క ఊరుండేటువంటి వాడి చేత నామినేషన్ తీసుకుని ఇంట్లో దాచిపెట్టుకున్నారు. ఎన్ని రకాలుగా చేశారు? కేవలం ఏకగ్రీవాలు జరగకూడదు, పోటీకి నిలబెట్టాలనేటువంటిది ధ్యేయంగా పనిచేశారు తప్ప గెలిపే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ శ్రేణి జిల్లాలో పనిచేశాయా, ఈ రాష్ట్రంలో పనిచేశాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా జరిగాయి. ఈరోజు వాటికి సంబంధించి భారీ మెజార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ ఎన్నిక కావడం జరిగింది. ఎక్కడన్నా చెదురు ముదురు సంఘటనలు తప్ప ఒక్కటైనా సరే తీవ్రమైనటువంటి ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగినటువంటి పరిస్థితి ఎక్కడన్నా జరిగిందా? ఈ జిల్లాలో శాంతియుతంగా ఎన్నికలు జరిగాయి. అయితే పాపం మీరు కోరుకున్నారు ఏదో ఒక విధంగా హింస రేగాలి, హింస ద్వారా మీరు గెలుపొందారనేటువంటి ప్రకటించుకోవాలి అని చెప్పి పాపం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఈ జిల్లాలో ఉండేటువంటి పెద్దలు చేసేటువంటి బడాబడా నాయకుల దగ్గర నుంచి అందరూ ఆశించారు. వయమ్మా గొడవ జరగలేదే, ఏదైనా గొడవ జరిగితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడవ రేపి దౌర్జన్యంగా గెలిచింది, బూత్ క్యాప్చరింగ్ చేసింది, బూత్ రిగ్గింగ్ చేసింది అని చెప్పి చెప్పాలని చాలా ఒకరు అనుకుంటారు. జరగలే, జరగకపోయినప్పటికీ మంచిని డబ్బులు అన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ మద్యం తీసుకొని పంచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పంచలేదు, దొరకలేదు. మీరు చేసినటువంటి దానికి ఏదైనా తెలంగాణ మద్యం వచ్చిందని మేము వస్తే మీరు మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ముఖాయించడం, ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు, అన్ని రకాల ప్రయత్నాలు చేశారు కదా, ఎక్కడన్నా మీరు ఏదైనా జరిగిందా? కాబట్టి పాపం చంద్రబాబు నాయుడికి ఇప్పటికైనా కూడికల్లో తేడా వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు కూడికల్లో తేడా రావడం కాదు, చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ లో తేడా వచ్చింది. చంద్రబాబు నాయుడు దెబ్బతిరిపోయాడు. చంద్రబాబు నాయుడుకి పాపం ఉదయం నుండి మధ్యాహ్నం సాయంకాలం పుట్టిన మేము చాలా రకాలైనటువంటి చూసాం, చదువుకున్నాం కొంతవరకు, అంతే మిగతా వాళ్ళు నా ప్రత్యర్థులు చదువుకున్నంత పెద్ద స్థాయిలో నేను చదువుకోలేకపోయాను, కొంతవరకు చదువుకున్నాను. చదువుకున్నా మాకు తెలిసినటువంటి ట్రిగ్నోమెట్రీ క్యాల్కులేషన్స్ అని రకరకాలైనటువంటి గణితం ఉండదు కానీ చంద్రబాబు గణితం కొత్త గణితం. కూడికల్లో మామూలుగా భారీగా వ్యత్యాసం వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఏ సిద్ధాంతమో తెలియదు, చంద్రబాబు సిద్ధాంతం మరొకటో తెలియదు. కాబట్టి లెక్కల్లో పాపం గ్రామాల వారీగా లెక్కలేస్తే సరిపోతున్నాయి, కూడికల దగ్గరకు వచ్చినప్పుడు తేడా వస్తుంది. చంద్రబాబు నాయుడు మరొకసారి జనాల మోసం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. రేపు ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా ఇదే విధంగా మరలి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బహుశా నేను అనుకోవడం ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్టే లెక్క తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి ఏ ఎన్నికల్లో కూడా ఎంపీటీసీ ఎన్నికలు రాని, జడ్పీటీసీ ఎన్నికలు రాని, తిరుపతి ఉప ఎన్నిక రాని, నేను చెప్పా తిరుపతి ఉప ఎన్నికలు మీరు రెఫరెండంగా స్వీకరిస్తారా అంటే దానికి మాట్లాడతాను.
ఎన్నికల్లో మీకు సంబంధించి మీరు ఏదైనా ఈ ఎన్నికలు రెఫరెండం స్వీకరించారంటే ఒక పెద్దని చెప్పి స్థానిక సంస్థలు మీకు అనుకో ఉంటాయన్నాడు. మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు లెక్కలకు వచ్చినప్పుడు మీకు తేడా వచ్చింది. కాబట్టి లెక్కలతో బుకాయించడం కాకుండా వాస్తవాలు ఒప్పుకోండి. శాంతియుతంగా ఎన్నికలు జరిగాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే నాయకులు కార్యకర్తల చెమట చుక్కలతో గెలిపించారు తప్ప ఒక్క రక్తపు బొట్టు కూడా ఎక్కడా చెందినటువంటి సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని నీతిగా నిజాయితీగా నిబద్ధతతో వ్యవహరించారు కాబట్టే ఈ గెలుపు సాధ్యపడింది. అక్కడక్కడ ఎవరో చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ చెప్పారు. అసలు మీకు మనుషులే లేకపోతే మీకు పోటీ చేసేవాళ్ళు లేకపోయినప్పుడు గ్రామాల్లో రెండు వర్గాలు ఏర్పడతాయి. వర్గాలు ఏర్పడిన ఆ వర్గాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించింది తప్ప అది కూడా మీకు చేతగానే గ్రామంలో ఉండేటువంటి వర్గం ఏర్పడినా వర్గానికి నాయకత్వం వహించలేకపోయింది తెలుగుదేశం పార్టీ. ఎంత దురమైనటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఈ జిల్లాలో ఎంత పెద్ద స్థాయిలో ఏమి గొడవలు లేకుండా గందరగోళాలు లేకుండా ఎప్పుడైనా ఒక పార్టీ ఎన్నో సందర్భాలను చూసాం. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం గతంలో ఏ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనైనా హింస అనేటువంటిది జరగకుండా జరిగినటువంటి సందర్భం లేదు. అదేవిధంగా ఒక పార్టీ ఏకపక్షంగా ఇన్ని సీట్లు 86% సీట్లు కొన్ని దగ్గర 90% గెలిచింది. ఆవరేజ్ ఎత్తుకుంటే జిల్లాలో 86% ఎప్పుడైనా ఏ పార్టీ అయినా గెలిచిందంటే దానికి సమాధానం లేదు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో తయారందడానికి ఎన్నికల ఉదాహరణ. కాబట్టి ఈ సందర్భంగా జిల్లాలో గెలిచినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులందరికీ వైస్ సర్పంచులకి వార్డు సభ్యులకి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. కష్టపడి పనిచేసి విజయం సాధించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడానికి విశేషంగా కృషి చేసినటువంటి నాయకులు కార్యకర్తలకి పేరు పేరున చేతులు జోడించే సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.